ఇది పూర్తిగా కూడా ప్రభుత్వం తాలూకా వైఫల్యం మానవ తప్పిదనం సరైన పరివేక్షణ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది ఇవాల ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చి మరి ఏ కారణం ఆలోచించేసారో తెలియదు కానీ నాటి రోజు ముఖ్యమంత్రి గారు నేను ఇల్లు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి మరి సమీక్షించడం ఆయన వచ్చి 8 మంది చనిపోయారని ఆయన ప్రకటించడం దీని మీద అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించామని చెప్పడం ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు ఆ గుర్రమండ గ్రామానికి పోయి మండల హెడ్క్వార్టర్లో ఉన్న పిహెచ్సి దగ్గర ఉన్న ఆ వార్డుని పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు ఇంకా మిగతా ఇంకా 8 గ్రామాల్లో ఈ డేరియా దీనికి సంబంధించిన ఇంకా బాధితులు ఇంకా ఉన్నారు అయినప్పటికీ హెడ్క్వార్టర్స్కి వచ్చి ఆయన సహజంగా చూసుకొని అని 10 రోజుల తర్వాత ఎప్పటికైనా సరే వారికి వచ్చిన ఆలోచన చాలా సంతోషం ప్రజల పట్ల ఆయన బాధ్యత గుర్తులకి ప్రభుత్వం బాధ్యత గుర్తులకి వచ్చినందుకు చాలా సంతోషం కానీ అక్కడ చనిపోయిన వారి సంఖ్య మొన్న అధికారులు వచ్చి చెప్పింది కలెక్టర్ గారు రోజు చెప్తుంది కానీ జిల్లాధికారులు చెప్తుంది కానీ వైద్య అధికారులు ఆఫీసర్ చెప్తుంది కానీ రోజుకు 1, 2 వాళ్ళు ఆఖరగా కానీ ముఖ్యమంత్రి చెప్పింది 8 ఇవాళ ఉప ముఖ్యమంత్రి చెప్పింది 10 కానీ మొత్తం వాస్తవంగా చూసుకుంటే సుమారు 16 మంది వరకు ఈ దీనికి సంబంధించి ఈ డైరెక్ట్ సంబంధించి చనిపోయారు అనేది వాస్తవంగా ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్న మాట అంటే ఇంకా మిగతా సుమారు 20 వరకు చెప్తున్నారు కానీ 20-21 వరకు చెప్తున్నారు కానీ కొన్ని కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళందరూ ఇంకా మిగతా కారణాలు చనిపోయారండి ఇంకో సర్టిఫికేట్స్ ఉన్నాయని అంటున్నారు ఇట్స్ ఓకే అయినా 16 మంది అది చనిపోయిన ఇది మానవ తప్పిదనం కాబట్టి ఇది పరివేక్షణ లోపం కాబట్టి ఈ కార్యక్రమానికి వారికి ప్రభుత్వం ఎక్స్క్యూజ్ ప్రకటించాలనేది మా డిమాండ్ చేయాలి చేసి తీరాలి